హార్దిక్ పాండ్యా సతీమణి నటాషా తన సొంత దేశమైన వెళ్లినట్లు సమాచారం బాలీవుడ్ సినిమా సత్యాగ్రహంతో ఎంట్రీ ఇచ్చిన నటాషా బిగ్ బాస్ ఎయిట్ తర్వాత మరింత పాపులర్ అయింది దీంతో ఆమెకు భారీగా సినిమా ఛాన్సులు వచ్చాయి అలా సుమారు పదిహేను పైగా చిత్రాలు నటించింది రెండు వేల ఇరవైలో భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా ను ప్రేమించి వివాహం చేసుకుంది ఆ సమయం నుంచి సినిమాలకు గుడ్ బై చెప్పేసింది అయితే గత కొంతకాలంగా హార్దిక్ పాండ్య నటాషా స్టాంకోవిచ్ కోవిచ్ మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి ఇలాంటి సమయంలో నేడు తెల్లవారుజామున భారత్ వదిలి తన కుమారుడితో సహా నటాషా వెళ్లిపోయింది హార్దిక్ పాండ్యాతో విడాకుల పుకార్లు వస్తున్న సమయంలో నటాషా స్టాంప్ కోవిచ్ తన లగేజ్ ను సర్దుకొని కుమారుడి అగస్యాతో కలిసి ముంబై నుంచి వెళ్లిపోయింది వారిద్దరూ సెర్బియాకు వెళ్లినట్లు తెలుస్తుంది బుధవారం తెల్లవారుజామున వీరిద్దరు ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరిన పలు చిత్రాలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నటాషా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో కూడా ఫోటోలను పంచుకుంది మొదటి ఫోటోలో నటాషా తన దుస్తులతో ప్యాక్ చేయబడి ఉన్న తన సూట్ కేసును చూపించింది ఈ సంవత్సరంలో ఆ సమయం వచ్చింది అంటూ పలు ఇమేజ్ లను పంచుకుంది కన్నీలతో ఉన్న ఇమేజ్ తో పాటు విమానం ఇల్లు లవ్ సిమ్మల్ ను ఆమె షేర్ చేసింది మరో ఫోటోలో ఆమె తన పెంపుడు కుక్క ఇమేజ్ ను పంచుకుంది కాగా రెండు వేల ఇరవై ఉదయపూర్ లో క్రైస్తవ హిందూ ఆచారాలతో హార్దిక్ నటాషా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే